అనంతపురం జిల్లా పెనుకొండలో జరిగిన నగర పంచాయతీ ఎన్నికలలో భాగంగా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాలలో తెలుగుదేశం పార్టీ 2 వార్డుల్లో గెలుపొందగా 18 స్థానాల్లో వైసీపీ విజయకేతనం ఎగరవేసింది. అయితే అధికార పార్టీ అనేక కుట్రలు కుతంత్రాలు వేసి ఓటుకు వేల రూపాయలు పంచి విజయం సాధించిందని మాజీ ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. నైతికంగా తెలుగుదేశం పార్టీ గెలిచిందని పల్లె రఘునాథ్ రెడ్డి తెలిపారు. వైసీపీ పార్టీ బెదిరింపు రాజకీయాలతో అనైతికంగా గెలిచిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తన అధికారాన్ని దుర్వినియోగం చేసింది. వీళ్ళన్నీ కథలు చెప్తున్నారు, మాకేదో ప్రజల బలం ఉంది, ఓటర్లు మా పక్క ఉన్నారని. ఇది 100కి 100% అసత్యం. కారణం ఏమంటే, వాళ్ళు నిజంగా ధైర్యం ఉంటే, దమ్ముంటే, చిత్తశుద్ధి ఉంటే, అంకితభావం ఉంటే, ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే తెలుగుదేశం పార్టీ నాయకుడు సత్తా ఏమిటో చూపించింది. వాళ్ళు అందరినీ ఎమ్మెల్యేలు దింపారు, చెవిరెడ్డి బాస్కెట్ని పట్టుకొచ్చారు. ఎందుకంటే ఈ చెవిరెడ్డి బాస్కెట్ దొంగ ఓట్లేసేదంత నిపుణులు రాష్ట్రంలో. అటువంటి వాళ్ళు లెక్కేస్తే ఈయన దొంగ ఓట్లేపించిన దానిలో చాలా చాలా నేర్పని. పెనుగొండలో భయపడ్డారు మొట్టమొదటి దశల్లో, గ్యారెంటీ ఊడిపోతామనే ఆలోచన వాళ్ళకి వచ్చింది, కాబట్టి ఆయన దింపారు. ఆయన దొంగ ఓట్లేపించిన దానిలో నైపుణ్యం ఉంది, డబ్బులు పంచుకోవడానికి బాగా నేర్పడతాము. నిజంగా వాళ్ళు డబ్బులు పంచుకోకుండా విజయం సాధించింటే మీ సెల్యూట్ కొట్టుకున్నాం. 1000 రూపాయలు 6000 7000 రూపాయల వరకు ఒక క్యాండిడేట్కి అందింది. మద్యం ఇచ్చారు, చికెన్ బిర్యానీ ఇచ్చారు, చికెన్ కేజీలు కొట్టిచ్చారు, లాస్ట్ ఎక్కేత కూడా డబ్బులు ఇస్తూ వచ్చారు. అన్నిటికంటే కూడా ఒకటి బాధాకరం ఏమంటే, ఈ వాలంటరీ వ్యవస్థ, వీళ్ళు ప్రతి ఒక్క ఇంటికి పోయి నీకు పెన్షన్ పోతుంది, బియ్యం కార్డు పోతుంది, నీకు లోన్ రాదు, నీకు అమౌంట్ రాదు, నీకు చేయూత రాదు అని చెప్పడం వల్ల ప్రజలు భయభ్రాంతులు చేశారు. ఇంకా రెండు సమస్య ఉంది కదా, ఎందుకు దూరం కావాలా అని 25-50% పూర్వ భయపడ్డారు. అంతేకాకుండా ప్రతి ఒక్క చోట కూడా వీళ్ళు క్యాన్వాసింగ్లో కూడా చేసేటప్పుడు కూడా ఈ డబ్బులు ఎక్కువ ప్రాధాన్యత వహించారు. మా వాళ్ళు చాలా సంఖ్య చేశారు, ప్రజలు ఎక్కడ కూడా తెలిసి సానుభూతి తెలుగుదేశం పార్టీ పట్ల ఉంది. కాకపోతే స్థానిక సంస్థల్లో ఎప్పుడు కూడా అధికారంలో ఉండవాళ్ళు కొద్దిగా పైచేయి ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇదే 1 ఇయర్ ముందో 6 నెలల ముందు అయితే ఇక్కడ 18 అక్కడ 2 వచ్చింది. ఏది ఏమైనా పెనుగొండ ప్రజలను తీర్పు మేము గౌరవిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా కష్టపడి పనిచేస్తారు, వాళ్ళు కూడా అభినందిస్తున్నాం. ఇటువంటి చిన్న చిన్న ఓటములకు తెలుగుదేశం పార్టీ భయపడదు. వచ్చే ఎన్నికల్లో 2024లో మా సత్తా ఏమిటో, మా శక్తి ఏమిటో తప్పకుండా తెలియజేస్తాం. ప్రజలు కూడా మా ఎన్నికల ఫలితాలు వెలువడినాయి. అయితే ఎన్నికల ఫలితాల గురించి చెప్పాలంటే నైతిక విజయం తెలుగుదేశం పార్టీదే. మీరు చూసినట్లయితే నామినేషన్ల ఘట్టమైతేనేమి, విత్డ్రాయల్స్ అయితేనేమి, విత్డ్రాయల్స్ రోజు కూడా ఇక్కడ క్యాంపు పెట్టకుండా ఇక్కడే క్యాడర్, మా క్యాడర్ అయితేనేమి, క్యాండిడేట్స్ కూడా నిబ్బరంగా ఇక్కడే ఉన్నారు. తర్వాత ప్రచార ఘట్టం మొదలైన తర్వాత శనివారం వరకు కూడా తెలుగుదేశం పార్టీకి 15% జడ్జి ఉంది. శనివారం తర్వాతనే కౌంట్ డౌన్ అయింది. దానికి కారణమైతే శంకర్నారాయణ ఉచ్చుమోసుకుంటే భయపడిపోయి భయభ్రాంతులకు గురైతే జగన్మోహన్ రెడ్డి ఆ చెవిరెడ్డిని ఇక్కడ దించి ఏమి కావాలన్నీ కూడా చేశారు. మొదట 2000 రూపాయలు ఇచ్చారు, నెక్స్ట్ డే ఒకసారి 1000 రూపాయలు ఇచ్చారు, తర్వాత మద్యం బాటిల్ ఇచ్చారు, ఎక్కడ పడితే అక్కడ డిన్నర్లు చేసుకున్నారు. ఓటు వేసకపోయే సందర్భంలో కూడా వాలంటీర్ కూడా ఒక ఓటుకు 1000 రూపాయలు ఇచ్చి పంపించడం జరిగింది. అంటే ఓటుకి 5-6000 రూపాయలు ఇవ్వడం జరిగింది. పోలింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా కుప్పలు కుప్పలు 5000 10000 ఇంటింటికి కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 7-8 కోట్లు ఇక్కడ డబ్బులు వెదజల్లడము, అదేవిధంగా వాలంటీర్లంతా కూడా బెదిరించడం ద్వారానే ఎన్నికల విజయం సాధించారు తప్ప, లేకపోతే మేము తప్పకుండా విజయం సాధించే వాళ్ళమే. 2.5 సంవత్సరాల కాలంలో ప్రజా ఆగ్రహం వెల్లువెత్తుతా ఉంది. ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నా,
ముఖ్యంగా ఈ రోజు భయపడిపోయారు ఏది పెన్షన్లు మీకేస్తాం రేషన్ కార్డ్స్ తీసేస్తాం అన్ని భయభ్రాంతులకు గురి చేసిన మా పార్టీ నాయకులు కానీ మా క్యాండిడేట్స్ కానీ చెక్క చెదరు కూడా ధైర్యంగా ఎదుర్కోవడం జరిగింది ఇది మా నైతిక విజయం భవిష్యత్తులో ఏ ఎన్నికలు జరిగినా ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉంటాం అదే ఎదుర్కొంటాం జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా మేము